అనయ్య, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. అంటే బిజినెస్కి సంబంధించిన ఒక చిన్న సజెషన్ కావాలన్నయ్య. నువ్వు బిజీగా ఉంటే తర్వాత వస్తాను. పర్లేదు, ఏంటో చెప్పు. నీకు గార్మెంట్ సెక్టార్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను కూడా ఒక గార్మెంట్స్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ చేయించాను, ఒకసారి నువ్వు చెక్ చేసి కరెక్ట్గా ఉందో లేదో చెప్పవా? రిపోర్ట్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. ప్రాబ్లం ఏం లేదుగా అన్నయ్య? ఏం లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అది కాదు సార్, అది ఆల్రెడీ ముంబైలో పెట్టిన కంపెనీ తాలూకు ఫైల్ కదా. అందుకే కదా వాడు పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పింది. సూర్బాబు, పూజ కిడ్నాప్ పెళ్లి అనే ఎపిసోడ్లో అసలు కథ మొదలవ్వబోతోంది. అమ్మకి అమ్మమ్మకి చెప్పి వెళ్ళాలి, చరణ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కలిసి రావడానికి వెళ్తానంటే ఏమనుకుంటారో, పాపం చరణ్ని అపార్థం చేసుకుంటారేమో. కానీ చెప్పకుండా వెళ్ళటం బాగోదు కదా. సర్లే, తప్పైనా తప్పట్లేదు, అలా వెళ్ళేసి ఇలా కనబడేసి వెంటనే వచ్చేస్తాను. పూజ, ట్రాప్లో పడ్డావు, బాలి కాబోతున్నావు. చరణ్, 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 ఎక్కడే ఉంటానని చెప్పాడు కదా, మెసేజ్ చేశాడు, మరి లేడేంటి? చరణ్, 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 ఏయ్ ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు?